విశాఖలో ప్రారంభమైన విశాఖ గర్జన ర్యాలీ విశాఖ వికేంద్రీకరణకు మద్దతుగా అధికార వైకాపా ఆధ్వర్యంలో రాజకీయేతర ఐకాస విశాఖ గర్జన పేరుతో చేపట్టిన ర్యాలీ ప్రారంభమైంది. అధికార వైకాపా సంపూర్ణ మద్దతుతో విశాఖలోని ఎల్ఐసి జంక్షన్ నుండి ర్యాలీ ప్రారంభమైంది. పలువురు రాష్ట్ర మంత్రులు ఆర్కే రోజా, రజనీ, ముత్యాల నాయుడు, అమర్నాథ్ స్పీకర్ సీతారాం, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, పుష్ప, శ్రీవాణి, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఎల్ఐసి జంక్షన్ నుండి మొదలైన ర్యాలీ విశాఖ పార్క్ హోటల్ జంక్షన్ కు చేరుకుంది. అనంతరం హోటల్ వద్ద నుండి వైఎస్ఆర్ విగ్రహం వద్ద సభ నిర్వహించనున్నారు. నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా విశాఖలో వర్షం కురవడంతో ర్యాలీకి పెద్ద ఎత్తున నగరవాసులు హాజరు కాలేకపోయారు. ర్యాలీ నేపథ్యంలో నగరంలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.